ప్రిలరా మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదన ఆత్మీయ ఆహారం ఆగస్ట్ రెండు మంగళవారం నేటి మన ధ్యాన లేఖనం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవయో వచ్చినం నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడను భోజనము చేయుదుము వ్యాఖ్యాన అంశం కడవరి దినములలోని సంఘమునకు క్రీస్తు సందేశం కడవరి దినములలోని సంఘమునకు క్రీస్తు సందేశం వ్యాఖ్యానం నామకార్థ సంఘం యొక్క విపరీతమైన చివరి దశ మన ముందు ఉంచబడుతోంది క్రీస్తు ఎడల తన మొదటి ప్రేమను విడిచిపెట్టడంతో ప్రారంభమైన సంఘ వైఫల్యం క్రీస్తు పట్ల పూర్తి ఉదాసీనతతో ముగిస్తుంది క్రీస్తు తలుపునకు వెలుపట ఉన్నప్పటికీ సంఘం చలనం లేకుండా ఉంది యేసు వారి హృదయాల్ని గెలుచుకోవటానికి చేసే ప్రతి పిలుపును అది పెడచని పెట్టింది బైబిల్ గ్రంథాన్ని మన కొరకు మరొకసారి ఆవిష్కరించిన కృప క్రీస్తుని గూర్చి అలాగే సంఘమును గూర్చి గొప్ప సత్యాలను పునరుద్ధరించింది అటువంటి ఈ కృపను నిర్ధకం చేసి నేటి నామకార్థ క్రైస్తవ్యంలో సత్యాన్ని వ్యక్తిగత ఘనత కొరకు వాడుకొనుచున్నారు వారు తమను తాము ధనవంతులమని ఏ కొదువ లేదని చెప్పుకుంటున్నారు ఐశ్వర్యవంతులమని చెప్పుకుంటున్నారు అతిశయించు వారి పొగడ్తలు వారి నిజస్థితిని ఎరగకుండా గుడ్డితనం కలుగు చేస్తుంది వారికి ఉన్నదే చాలు అనుకునే జనసమూహం ప్రభు దృష్టిలో దౌర్భాగ్యులని దిక్కుమాలిన వారని దరిద్రులని గుడ్డివారని మరియు దిగంబరులు అనే గ్రహింపు లేకుండా ఉన్నారు అటువంటి వారి పరిస్థితి క్రీస్తుకు అసహ్యకరంగా ఉంది చివరకు క్రీస్తు అట్టి క్రైస్తవ స్థితిని పూర్తిగా తిరస్కరిస్తాడు అయినా వారందరూ ప్రభువైపు తిరిగి రావాలి అని ఆయన కృప ఆహ్వానిస్తోంది ఆ విధంగా ఆయన చేరిన వారికి ఆయన అక్కరలు తీర్చి నిజమైన ఐశ్వర్యాన్ని పొందినట్లు చేస్తాడు వారి అవమానాన్ని కప్పివేసి క్రీస్తును చూచేలా చేస్తాడు క్రీస్తు వారి తీర్చడమే గాక వారికి బహుమనోహరుడై ఉంటాడు ఈ చివరి చీకటి రోజుల్లో ప్రభువును ప్రేమించే నిజమైన ఆత్మలు ఉండును అని మనం తెలుసుకోవాలి అలాంటి వారి తలుపునద్ద ప్రభువు నిలిచి ఉండి ఓపికతో తటుతూ ఉన్నాడు ఆయన వారి తలంపులలో స్థానం పొందాలని ఆశిస్తూ ఉన్నాడు ఆయనకు తలుపు తెరుచుట అనగా ఖచ్చితంగా ఆయనకు మన హృదయాల్లో స్థానం ఇవ్వడం అని అర్థం ఆ విధంగా తిరిగి మొదటి ప్రేమను కనుగొనడం జరుగుతుంది ఆయన మన ప్రతి పరిస్థితుల్లో ప్రవేశించి తన పరలోక సంబంధమైన సంగతుల వైపు నడిపిస్తాడు సహోదరుడు హ్యామిల్టన్ స్మైత్ సుహ్ములతో వందనాలు